ద్వాదశ రాశుల వాళ్లకు మామూలుగా మనము ప్రతి నెల ప్రతి మాసము చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే అన్ని రాశుల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిండేటువంటిది ఒకటి ఉంటుంది. ఏదైనా పరిహారాలు అనేటువంటిది ఖచ్చితముగా మనము చేసుకునేటువంటి విధానములో ఉంటుందిగాక. ఏ ఒక దగ్గర చెప్పుకుంటున్నాము అంటే అక్కడ జరగలేదు అంటే ఆ పండితుడి లోపం ఉంటుంది, కానీ ఇంకొకటి ఉండదు కదా. అందువలన అది జాగ్రత్తగా లోతు విషయాలు చూసి ఒక్కసారి దానికి ప్రామాణికం ఏమిటి, ఏమి చేస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో చేసుకోవాల్సినటువంటి అవసరం. కానీ ప్రతి మాసము వింటున్నాము కదా ఏముంటుంది అని అనుకోవచ్చునుగాక. అయితే కొన్ని కొన్ని గ్రహాలు మామూలుగా రోజుల పరిమిడ రోజుల్లోనే తిరుగుతాయన్నమాట. తిరిగేటప్పుడు వచ్చేటప్పుడు చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకు, వెంట వెంటనే మార్పు చెందుతూ ఉంటాడు. ఆ మార్పు చెందేదాన్ని బట్టే మన మనస్సు కూడా మారుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అందువలన ఒకసారి ఉన్న నిర్ణయం ఇంకొకసారి ఉండకుండా ఇలా జరుగుతూ ఉంటాయి. ఈసారి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కుజుడు కుజస్తంభన అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే మిథునములోనే చాలా కాలము పాటు ఉంటున్నాడు. నిజానికి అంత సమయం ఎప్పుడూ ఉండడు. ఈసారి అలా కుజస్తంభన అంటే స్తంభించిపోతూ ఉంటున్నాడు మిథున రాశిలో. ఆ మిథున రాశిలో కుజుడు ఉండేటువంటి దాని వల్ల కూడా ఇప్పుడు మనము చెప్పేటువంటి ద్వాదశ రాశుల వాళ్లకు ఏ లగ్నములో పుట్టారో ఏమిటో చూసుకొని నిజానికి వాక్కు విత్తం కుటుంబం నేత్ర సంకటం అని ఇచ్చేటువంటిది కుజుడే ఇవ్వాలి ధనం. అందుకనే రుణం, రుణాలు తీరాలంటే కుజుడు ప్రాధాన్యత. సంతానము కావాలంటే కుజుడు ప్రాధాన్యత. వివాహము కావాలంటే కుజుడు యొక్క ఇది. ఇలాంటివన్నీ ఉంటాయి. అందువలన కుజస్తంభన ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో అందుకనే ఎవరికి తగినటువంటి వాళ్ళ జాతకాలను వాళ్ళు ఒక్కసారి పరిశీలన మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగు చర్యలు తీసుకొని ఈ మంచి ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫలితాలను పొందండి. బాగులేని మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఫలితాలను సవరించుకొని మనం అనుకూలవంతముగా చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి ప్రస్తుతం. మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, మరి డిసెంబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ముందుగా తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనము ప్రతి మాసము కూడా ఏదో ఒక రకంగా మాస ఫలాల కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. అయితే మేషరాశి వాళ్లకు ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అనేటువంటిది ఒక్కసారి చూసుకుంటే చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉంది అనేటువంటిది చెప్పవచ్చును. ఆర్థికంగా ఈ రాశి వాళ్లకు మరింత పుంజుకునేటువంటి విధానముగా ఉంటుంది. ఇప్పుడు చేసుకునేటువంటి దానికంటే ఆర్థికంగా మెరుగుపడటం సంపాదనలో, అలాగే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఏవైనా ఉంటే వాటి నుండి ఉపశమనము పొందటం. అబ్బా ఇన్నాళ్లకు ఏమి లేదు అనేటువంటిది తెలిసింది, బాగుంది, ఈ మధ్య ఆరోగ్యం కుదుట పడుతుంది, కాస్త నడవగలుగుతున్నాడు, లేచి తన పని తాను చేసుకోగలుగుతున్నాడు అని ఇట్లాంటివి ఏవో అన్నీ కూడా జరుగుతాయి మామూలుగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా. అలాగే వృత్తి వ్యాపారాలలో సమస్యలు అనేటువంటివి ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి అనుకూలవంతముగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కాక. సమస్యలు రావు అనేది ఉండదు, వస్తుంటాయి. మానవ జీవితం అన్న తర్వాత సమస్యలు లేకుండా ఎట్లుంటాయి? ఆ సమస్యలను కానీ వీళ్లకు దరిదాపుల వరకు వచ్చినట్టుగా వచ్చి ఈ రాశి వాళ్లకు, సరే మళ్ళీ దాన్ని జాగ్రత్తగా చేసుకుని అధిగమించి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కాక. అలాగే ధైర్యముగా ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళు ఏదో పారిపోవడము,
పిరికితనంగా అయ్యో అనుకొని ఇంకా ఏం చేత కాదులే చేయలేములేని అనుకునేటువంటిది కాకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు. లాభాలు కూడా అందుకుంటారు ప్రతి దాంట్లోనూ. ఎప్పుడైతే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా, వచ్చినటువంటి ఇబ్బందులను ధైర్యముగా ఎప్పుడైతే ఎదుర్కొంటారో, నష్టం వస్తుందేమో అని భయపడినటువంటి వాళ్ళు కాస్త ఎంతో కొంత లాభం అనేది వస్తుంది, లాభాలుగానే ఉంటాయి అందుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారటం అనేటువంటిది జరుగుతుంది. మనల్ని విమర్శించేటువంటి వాళ్ళు వాడితో ఏమవుతుందిలే ఏం కాదులే అని మనల్ని ఇంకొక రకంగా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా నువ్వే గొప్పవాడివి, నీదే కరెక్టు, మీరు చెప్పిందే కరెక్ట్ అవుతున్నది అని దగ్గరికి రావడము, పొగడతలు చేయడము, అనుకూలించటము, శత్రుత్వం కూడా కట్టుకొని మనం ఏం చేస్తాము మిత్రుడుగా మారితే మనకు మేలవుతుందిలే అనే ఉద్దేశంతో వచ్చి పలకరించటము, ఇలాంటివి ఏమైనా కావచ్చుగాక. పైగా సహాయ సహకారాలు కూడా అందిస్తారు వాళ్ళ నుండి, వీళ్ళకు సహాయ సహకారాలు అందుతాయి. రావలసినటువంటి ధనం సకాలములో అందడం ఇది బాగా ముఖ్యమైనటువంటిది. సమయానికి డబ్బు అందితే ఏ పనైనా చేసుకోవచ్చు కదా, అందువలన సమయానికి అందుతుందిగాక. కుటుంబ సమస్యలను పరిష్కరించుకునేటువంటి విధానముతో అందరితోనూ సఖ్యతగా ఉండటం జరుగుతుంది. కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటన్నిటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి భావనతో అందరితో సమన్వయమై చేసుకుంటారు గాక. సంతానము విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. సంతానము యొక్క విద్యా విషయాల్లో శుభవార్తలు అనేటువంటి అన్ని రంగాల వారికి యోగకాలముగా ఉన్నది. ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా, ఉదాహరణకు పోలీసు రంగము కావచ్చు, వైద్య రంగము కావచ్చు, లేదా దేశ సరిహద్దులలో ఉండేటువంటి సైనిక దళము కావచ్చు, లేదా సముద్రములో విహరించేటువంటి నావికా దళములో ఉండేటువంటి ఇది కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏ రంగములో ఉండినా, సినిమా రంగము కావచ్చు, రాజకీయ రంగము కావచ్చు, అందుకే అన్ని రంగాల వాళ్లకు అని చెబుతున్నది. అన్ని రంగాల వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. అలాగే ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే సఫలీకృతులయ్యేటువంటి ఇది ఉన్నది, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాధ్యతలు సమర్థవంతముగా నిర్వహిస్తారు ఉద్యోగస్తులు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ బాధ్యత ఎరిగి వాళ్ళు ఎలా చేసుకుంటే మంచిది చేసుకుని అధికారుల యొక్క ప్రశంసలు పొంది మేలు జరిగే విధముగా ఉంటుందిగాక. అలాగే మాసము చివరిలో, ఈ డిసెంబరు మాసము చివరిలో చిన్న చిన్న మాట పట్టింపులు అలాంటివి ఏమైనా జరిగితే జరగవచ్చును అనేటువంటిది ఉన్నది. ఇంకా శీఘ్రమైనటువంటి ఫలితాలు మాకు కావాలి, మేలు జరగాలి అని అనుకున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని ఏదైనా పరిహారాలు దోషాలు అవి ఉంటే పోగొట్టుకోవచ్చును. అదేంటి గురువుగారు ప్రతి నెలా చెప్తారు కదా ఈ మాట, ప్రతి నెలా ఎందుకు అట్లా అంటే మనం రోజు ఎందుకు తింటున్నాము, ప్రతి సంవత్సరం ఎందుకు చూసుకుంటున్నాం, సంవత్సరానికి ఒక్కసారి చూస్తే అయిపోయిందిలే అని అనుకుంటే సంవత్సరానికి ఒక్కసారే మనం చేయవలసినటువంటి పనులన్నీ చేస్తున్నామా? చంద్రుడు మిగతా గ్రహాలన్నీ సంచారము వలన రోజుల తరబడి మారేటువంటివి ఉంటాయి కాబట్టి, ఆ చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఇలా మారుతూ ఉండేటువంటి దాని వలన మనకు కూడా కొన్ని మారుతాయి కదా, మరి అందువలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అని తెలియజేస్తూ జయవస్తుంది. మరి అందరూ కలిసి సాధారణంగా చేసుకునే పరిహారం ఏదైనా ఉందా? ఇక్కడ ఈ రాశి వాళ్ళు మేలు జరగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే అమ్మవారిని ఆరాధించడము, కనకధారా స్తోత్రము చేసుకుంటే మేలు జరుగుతుంది అనేది ఒకటి. అలాగే గురువుగారు, మేష రాశి వారికి మరి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారం ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.